2015 ఇరాటిక్ హర్రర్ మూవీ ఇది. ఈ సినిమా పేరు వచ్చి నాక్ నాక్. లేట్ చేయకుండా కథలకు వెళ్ళిపోదాము. సైకో మూవీస్ మనం ఎన్నో చూసుంటాము, కాకపోతే ఇది ఆ మూవీలోనే చాలా డిఫరెంట్ అయిన మూవీ అన్నమాట. ఈ మూవీ చూసిన తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి. డిస్క్ లోబడిన వారు దయచేసి ఈ మూవీ చూడకండి. సో ఈ కథ అయితే వినండి, సినిమాలోకి మాత్రం ఎంటర్ అవ్వకండి. 18 వయసు పైబడిన వారు మాత్రమే చూడాలి. స్టార్టింగ్ ఏంటంటే ఫాదర్స్ డే కాబట్టి ఒక సెలబ్రేట్ చేసుకుంటారు. కేక్ అంతా పెట్టి తనకు ఒక గిఫ్ట్, వాళ్ళందరూ తీసిన ఫోటోలన్నీ కట్ చేసి తనకు ఒక గిఫ్ట్గా ఇస్తారు. ఫాదర్స్ డే కాబట్టి పిక్నిక్ వెళ్దామంటూ వాళ్ళందరూ ప్లాన్ వేసుకుంటారు. అలాగే తన ఇంటిలో అందరితోనూ చాలా హ్యాపీగా ఉండేవాడు మన యావన్. మన హీరో భార్య పేరు వచ్చి స్కారిన్. ఆయన మన స్కల్చర్ ఆర్టిస్ట్ అనమాట. అంటే ఈ విగ్రహాలు అలాంటివి చేస్తుంటారు కదా, అలాంటిలో ఎక్కువ ప్రసిద్ధి చెందిందనమాట ఆమె. ఆమెకి ఒక ఎగ్జిబిషన్లో వచ్చి ఈ విగ్రహాన్ని ఉంచాలి, మంచి ప్రైజ్ కొట్టాలని ఒక ఇది అనమాట. సో ఈమె అక్కడికి ఎంటర్ అవ్వదు కాబట్టి మేనేజర్ని ఫోన్ చేసి రమ్మంటుందన్నమాట. మేనేజర్ అక్కడికి వస్తాడు. మేనేజరు వర్క్లోనే కాదు, వాళ్ళ ఇంట్లో కూడా ఒక ఫ్యామిలీ మెంబర్లా ఉంటాడు అనమాట. పిల్లలు అంటారు మమ్మీ డాడీని కూడా తీసుకో మనము పిక్నిక్ వెళ్దామని. సో డాడీకి వర్క్ ఉన్న కారణంగా డాడీ రాలేడు, మనం వెళ్తామని అంటుంది. మేనేజర్ జోక్ చేస్తూ పిల్లలతో మీ డాడీకి ఇంట్లోనే ఓ మంచి పెద్ద పార్టీ ఉంది, అందుకే మీతో రాలేడు అని అంటాడు అనమాట. మేనేజర్ని తీసుకుని వెళ్ళి ఆ విగ్రహాన్ని చూపిస్తుంది అనమాట. ఈ విగ్రహానికి ఎటువంటి డ్యామేజ్ లేకుండా దీన్ని చాలా జాగ్రత్తగా చేశాను ఎగ్జిబిషన్లో ఉంచడం కోసము, దీన్ని ఎలాగైనా ఆ డేట్కి నువ్వు చేర్చేయాలని అంటుందన్నమాట. అలాగే అనేసి మేనేజర్ కూడా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి, నేను ఆ టయానికి చేరుస్తాను అని చెప్పేసి. సో వీళ్ళు ఇంకా బయలుదేరడం టైం అయింది కాబట్టి వీళ్ళందరినీ హీరో వచ్చి కారులో సెండప్ చేస్తాడనమాట. నైట్ ఎక్కువ వర్క్ ఉన్న కారణంగా ఎలాగైనా ఈ వర్క్ మనం కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి హీరో మైండ్లో అదే ఉంటుందన్నమాట. సో ఇలా వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత హీరో ఒక్కడే ఇంటిలో ఉంటాడనమాట. మంచి వర్షం కురుస్తుంది, ఉరుములు మెరుపులతో. సో హఠాత్తుగా ఇంటి ముందు తలుపు ఏదో డోర్ సౌండ్ వస్తుందనమాట. ఎవరై ఉంటారని చెప్పేసి డోర్ తీసిన వెంటనే ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. సార్, ఈ విధంగా మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పార్టీకి వచ్చాము, పార్టీకి వచ్చిన తర్వాత వానలో తడిచి మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో సోషల్ మీడియా ద్వారా లొకేషన్ ఏదైనా సెండ్ పంపించమని మేము మా ఫ్రెండ్ని అడుగుతాము. సో మీ ఇంట్లో అప్పుడు కొద్దిగా హెల్ప్ చేయగలరా అని అడుగుతారు. సో ఇంకా హీరో వాళ్ళిద్దరిని చూసిన తర్వాత సరే లోపలికి రండి అని చెప్పి లోపలికి పిలుస్తాడు అనమాట. ఇక్కడి వరకే చాలని అనుకుంటున్నాను. ఇకపైన మీరు వెళ్ళి చూశారంటే మీకు అర్థమవుతుంది.